వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాలు బయటపడుతున్నాయి ఆయనపై ఫిర్యాదు చేస్తున్నారు అవినీతి అక్రమాలతో కోట్లు కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు అధికార పార్టీ అండదండలతో అవినీతి దందాల్లో మునిగి తేలుతున్నారని ఆరోపిస్తున్నారు మాఫియా అండదండలతో శ్రీనివాసరెడ్డి భాగోతంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం ఉప్పలపాడు సాయి బాలాజీ వెంచర్ లో నలభై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు దాన్ని ఎకరం యాభై కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు కిరాయి గుండాలు మాఫియా కోటరీతో తన అక్రమాల దందా కొనసాగిస్తున్నారు ఈ మేరకు నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ బాబు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు శ్రీనివాసరెడ్డి భాగవతంపై విచారణ జరిపిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని అక్రమ వ్యాపారాలు చేస్తూ పలు నేరాలకు పాల్పడుతున్నారు ఆయన అవినీతి అక్రమాలపై విచారణకు రావాలని సవాల్ విసిరారు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతూ గుట్కా గంజాయి లాంటి వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని విమర్శించారు ప్రజా అయి ఉండి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు ఆయన అక్రమాలపై ఊరుకోబోమని టీడీపీ నేతలు పులిమి రామరెడ్డి కడియం కోటి సుబ్బారావు కడియాల తాండవ కృష్ణ కొవ్వూరు బాబు షేక్ మాలు చుక్కపల్లి చంద్రమౌళి రమేష్ హెచ్చరిస్తున్నారు శ్రీనివాసరెడ్డి అవినీతిపై కోటప్పకొండ కోటయ్య సన్నిధిలో కానీ కలెక్టర్ సమక్షంలో కానీ విచారణకు వస్తామని చెబుతున్నారు ఆయన అవినీతి అక్రమాలు ఎండగట్టి ఆయన చేసిన నేరాలను రుజువు చేస్తామని తెలిపారు